ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి. ఓకే శ్రీనివాస్ గారు, క్వారంటైన్ అని అంటా ఉన్నారు ఆయన, ఒక ప్రక్షాళన అయితే అవసరం అనేది కనపడతా ఉంది. పెద్దలు ఎంత నమస్కారం అండి. శ్రీనివాస్ గారి మాటల్లో ఆవేదన ఒక పౌర సమాజంలో చాలామందికి ఉంది ఇక్కడ. ఎందుకంటే వ్యవస్థలే సమాజానికి శ్రీరామరక్ష, లేకపోతే వ్యవస్థలే ప్రజాస్వామ్యానికి వెన్నెముక, ఇవి మన పదాలు ఏదో పేపర్లోనే లేకపోతే చదువుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2019-24 మధ్యన ఆ ప్రజాస్వామ్యం విలువలు, వ్యవస్థల నిర్మాణం, చట్టబద్ధ పాలన, ఇటువంటి పదాలు ఎక్కడన్నా మనకి వినిపించినాయంటే అసలు ఇంకా అభివృద్ధి అనేది ఇంకా ఆమరదూరం, పక్కన పెట్టండి. అంటే కామన్గా జరిగే ఈ వ్యవస్థల గురించి ఆ అంశాలే లేకుండా పోయినాయి. ఎప్పటికెప్పుడు ఈరోజు ఎలా బతుకుంటే చాలు, ఈరోజు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి భయాందోళనతో ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఏదో మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మా వైపు ఉన్నారని అనుకుంటున్నారు. కానీ వ్యవస్థలు విచ్ఛిన్నం అయిపోయినాయి, ముందు వ్యవస్థల నిర్మాణం జరగాలి అనేటువంటి, అంటే ఆ పదాలకి ఆ పదాలు పలకడం లేకపోతే పదాలకు అర్థం తెలియకపోయినా అసలు భావం ప్రజల్లో ఉన్నది అదే. అందుకనే ఈ రాక్షస పాల నుంచి ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశంతో మొన్న ఓట్ల పండుగలాగా వెల్లువెత్తవ చేయడానికి కారణం అది. ఎందుకంటే పథకాలు అందరూ ఇస్తారు, మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, అసలు తెలుగువారిగా మనం గర్వంగా ఉండేటువంటి మన తెలుగు జాతి అసలు ఆ పరిస్థితి ఏమైపోయింది, ఇటువంటి అన్ని ఆలోచించుకున్నారు కాబట్టి ఆ విధంగా ఒక విధమైనటువంటి మార్పు తీసుకు ప్రజలు చేశారు. సరే, ఈ రోజున పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తన ఆస్తిని అంతా ప్రజలకి ఇచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ఏ పార్టీ అవ్వచ్చు, ఆయన సిద్ధాంతం ఏదైనా కావచ్చు, కానీ ఆయన పోరాటం ఏంటంటే పోరాటం చూసాం. అటువంటి నాయకులు నడినటువంటి ఈ నేల ఈరోజు మనం ఇటువంటి నాయకులు అసలు మనకు ఉన్నది, ఎవరికి ఓటేసి మనం గెలిపించుకుంటున్నాం, ఎవరిని మా పైకి పెడుతున్నాం, అంటే ఓటు అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి నాయకులు వస్తారన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు పెద్ద ఉదాహరణ. మనం 5 సంవత్సరాలు బట్టి ఎన్ని మాట్లాడుకున్నాం అసలు. సరే, ఈ ప్రభుత్వం ఏదో వచ్చింది, ప్రజలు ఏదో నమ్మారు, ఒక ఛాన్స్ అన్నారు. సరే, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో అద్భుతంగా పరిపాలన సాధిస్తాడేమో అని చెప్పి ఎక్కడ ఎంతో ఆశ ఎదురు చూసినాం. అలాంటి వాళ్ళకి అసలు ఆ ఆశలు నిరాశలు అయిపోయినాయి కదా, మొక్క మొక్కలకి అయిపోయినాయి. ఇంకా పోలీసు వ్యవస్థ అయితే ఎంత అప్రతిష్ట మూత కట్టుకుందో అనేది ఇంకా చెప్పక్కర్లా. మళ్ళీ పైగా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు, ఎవరైనా సరే పోలీసుల్లో ఈ విధంగా చేస్తానని చెప్పి ఒక మాట అంటే పోలీసు అధికారుల సంఘం వచ్చి వెంటనే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేస్తారు, పెట్టి మేసాలు మెలేస్తారు, తొడలు కొడుతున్నారు. మా అంటే అటువంటి వాళ్ళకి కూడా ఈ మంత్రి పదవి ఎంపీ పదవి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. నేనంటుంది అటువంటి వ్యవస్థలో నిజంగా పోలీసుల్లో కూడా నిజంగా పోలీసులు అంతా వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది నేను అన్నాం. కానీ వ్యవస్థ అయితే మొత్తం చెడిపోయింది, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కలుపు మొక్కలు ఉన్నప్పుడు మన పంటలో మన పొలంలో పండుతున్నాయి కదా అని చెప్పి చూస్తూ ఊరుకోకూడదండి. కలుపు మొక్కలు ఏరిపారేయాలి, ఆ ఏరివేత జరగనంత కాలం మాత్రం మన పంట కుళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజున వ్యవస్థలు ఆ విధమైనటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉదాహరణ చెప్పుకుంటా వచ్చాను కాదు చెప్తున్నానండి, ఆ నిజాం ప్రభుత్వానికి అతనికి అండగా నిలబడినటువంటి రజాకారులు కాసిం రజ్వీ. ఈరోజు నిజాం ఎవరో ఆయనకు అండగా నిలబడుతున్న కాసిం రజ్వీ ఎవరో మనకు చెప్పకనే చెప్పచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని, సిఎస్ జవహర్ రెడ్డి గారిని చూస్తుంటే. అటువంటి వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజున అసలు ఎక్కడుందో ప్రక్షాళన చేయవలసినవి ఎక్కడుందో అక్కడ చేయడం మానేసి పై పై అధికారులను అక్కడ ఎక్కడెక్కడ మారుస్తుంటాం అంటే మనం నెత్తినోరు కొట్టుకుంటున్నాం. అసలు లోపం సిఎస్ దగ్గర ఉంది, సిఎస్ని మార్చాలి, సిఎస్ని ఎందుకు మార్చట్లేదు, అతను చేసినటువంటి ఘోరాలన్నీ కళ్ళెదుడి కనబడతాను తప్ప అతను నిర్ణయించిన అధికారులనే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతంటే, ఏదైతే డీజీపీని మార్చారో డీజీపీ ఆ గ్రూప్లో ఉన్న అధికారులను తీసుకొచ్చి మళ్ళీ సిట్లో పెడతంటే ఇంకెక్కడ న్యాయం జరుగుద్ది. అంటే ఇప్పుడు ఒక రాజకీయాలంటే ఏదో ప్రజాసేవ చేయాలి, ఒక విధమైనటువంటి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి శిరీష్ గారు లాంటి వాళ్ళందరూ యువత అంతా ఈ రోజున ఎదురు చూస్తుంటే నిజంగా రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయగలం అనేటువంటి ఒక బాధ కూడా కలుగుతుందండి యువతలో. ఎందుకంటే అటువంటి వ్యవస్థలని మొత్తం చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈరోజు యువత రాజకీయాలు రావాలంటే ఒక భయం ఉంది, అంటే వీళ్ళ మన రాజకీయ నాయకులు అదొక బురద, దాంట్లో వెళ్తే బురద మనం అంటించుకోవాలన్నారు. కానీ బురద క్లీన్ చేయాలంటే బురద మనం కూడా అంటించుకోవాలి, తప్పదు క్లీన్ చేయాలి. అటువంటి వ్యవస్థలు కావాలంటే నిజంగా మార్పు తథ్యం అయినా సరే పోలీసు యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు వారి సర్వీసెస్లో ఎంతో ట్రైనింగ్ ఇచ్చారు, అది ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అంటారు. వాళ్ళు ప్రజలకు సేవ చేయడం మానేసి ప్రజల సొమ్ములతో ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకుంటామని మానేసి ఈ పాలకులకు అండగా నిలబడతా వాళ్ళకి ఐఏఎస్లు అన్నట్టుగా, అంటే నిజంగా ఐఏఎస్ల గతంలో పోలీసులతో ఒక గౌరవైనా ఉండేది, ఇప్పుడు పోలీసులు అంటే భయం ఉంది. అంటే మళ్ళీ ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అదని ఇదని మాయ మాటలు చెప్తారు. కానీ ఎక్కడుందండి, ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరుగుతుందని చెప్పే పరిస్థితి అక్కడ ఉందా?
ఒకవేళ వస్తే ఇతను అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ కూడా లేదా డబ్బు ఉన్నా కూడా పేద ఈ అంశాలన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ సిట్లతోటి నిగ్గు తేలదంటారా? అంటే నిగ్గు తేలంటే ఆశాభావం వ్యక్తం చేస్తాయి. ఎక్కడో ఆశా జీవులం కదా మనం, ఎక్కడో జరగకపోదా. కానీ చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఎవరైతే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఒక విచ్చలవిడితనం చేసినటువంటి అధికారులు ఉన్నారో వారికి సంబంధించిన అధికారులు మళ్ళీ సిట్లు వేస్తే, అంటే ఏదో ఏదో సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తారు చూసారా, హీరోని విల్లన్ కూడా ఒకే నటుడు, అదే ఆ పాత్ర చేస్తాడు ఈ పాత్ర చేస్తాడు అన్నట్టుగా మరి ఈ విధంగా పెడుతుంటే ఇంక ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో ఉంది. ఎంతవరకు సిట్ న్యాయం జరుగుతుంది? ఈ రెండు రోజులు సిట్ నివేదిక ఇచ్చేయాలి అంటున్నారు. కానీ అయినా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఆగలేదు కదా. ఇప్పటికీ కూడా ఈవింగ్ మిషన్ల దగ్గర భద్రత ప్రశ్నార్థకంగా ఉంది కదా. అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఉండి ఓటేసిన తర్వాత ఆ ఈవీఎం మిషన్లు కూడా భద్రంగా ఉన్నాయా లేవో అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి వ్యవస్థలు ఉంటే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమేముందండి? నేను అంటుంది ఇవన్నీ కూడా ఏదో ఇందా శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఇది అంత ఈజీ ఏం కాదు. ఒక యుద్ధమే చేయాలి ఈ వ్యవస్థలు మళ్ళీ నిర్మాణం చేయాలంటే, ఒక యుద్ధమే చేయాలి. ఒక ఛాలెంజ్ వాళ్ళ ముందు ఉన్న వాళ్ళలోంచే వాడుకోవాలి కదా ఆఫీసర్లనే. అంటే పైన నాయకుడు ఎలా ఉన్నాడో శ్రీనివాసరావు గారు అయితే చెప్పేశారు ఏదో మొత్తాన్ని కూడా ఎక్కడికో వేసేసి కొత్త వాళ్ళు తెచ్చుకోవాలని తేలిక అయ్యే పని కూడా కాదు కదా. ఇప్పుడు మనుషులు మూడు రకాలు ఉంటాయి సార్. ఒకటి వ్యవస్థలన్నీ కుళ్ళిపోయి వ్యవస్థలు మార్చాలనుకునే వాదం ఒకటి ఉంటుంది, లేదు ఈ వ్యవస్థలను బాగు చేయడానికి ఎక్కడో పైనుంచి దేవదత్త దిగి రావాలని ఒకటి ఉంటారు, ఒకరు ఆశాజనకంగా ఉంటారు ఖచ్చితంగా వ్యవస్థల నిర్మాణం జరిపించాలని మార్పు తీసుకురావాలనేటువంటి ఆశయం ఉంటుంది. కొంతమంది ఆటోమేటిక్ గా మార్చేస్తారు కూడా. అంటే ఎప్పుడైనా సరే పాలకుడిని బట్టి కూడా కింద ఉన్నటువంటి యంత్రాంగం పనిచేస్తుందండి. పాలకుడు కఠినటువంటి కళ్ళారు చేసేవాడు వ్యవస్థల గట్టిగా పట్టున్నవాడు అనుకుంటే కింద ఈ విధంగా చేయలేరు. ఎందుకంటే వీళ్ళని కూడా కఠినంగా శిక్షించేటువంటి పనులు ఉందనుకోండి వ్యవస్థలో ఖచ్చితంగా కార్యక్రమాలు అటు చేయలేరు. కాదు సార్, ఇప్పుడు పోలీసు అధికారులు వాళ్ళందరూ ఎట్లా తయారుతారు అంటే, ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, ఆయన నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. దారిలో పోలీసులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటో ఆయన తరాచుకు అంటే సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు చేస్తున్నాం, రేపు మీరు అధికారంలోకి వస్తే వాళ్ళని పట్టుకొస్తారు. ఉదాహరణగా చెప్తున్నారు అంటే అతను ఒక ఎస్ఐలు ఆ స్థాయి అధికారులు సింపుల్గా చెప్పేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు అట్లా. అలాగే సార్, ఇప్పుడు నాకు ఒక పోలీస్ అధికారి చెప్పాడంటే ఇది వరకు ఎస్ఐలు కావచ్చు ఏఎస్ఐలు కావచ్చు వీళ్ళంతా ట్రాన్స్ఫర్లు ఏదైనా కావాలనుకుంటే ఎస్పీ గారి దగ్గర అయ్యేది. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర అది అధికారం ఎక్కడ ఉంది? సరి ఎమ్మెల్యే చెప్పాలి లేకపోతే ఎంపీ చెప్పాలి, లేకపోతే ఏం చేస్తారు వీఆర్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఇది వరకు ట్రాన్స్ఫర్లు చేసేవారు, ఇప్పుడు డైరెక్ట్ గా వీఆర్లో పడేస్తున్నారు. అందుకని యంత్రాంగం కూడా అధికార పార్టీకి అనుకూలంగా చేసుకోవాల్సిన పరిస్థితులు. అంటే మీరు అన్న ఆ వ్యవస్థల నిర్మాణం దాంట్లోనే వస్తుంది. వ్యవస్థలు సరిగ్గా పనిచే వాటి పని వాటి చేసుకునే చేస్తే ఈ యుద్ధం సార్ ఉండవు. ఓకే శ్రీనివాస్.